ఉత్తర కొరియా నియంత అయిన కిమ్ జోంగ్వోన్ తీసుకునే నిర్ణయాలనేవి చాలా విచిత్రంగా ఉంటాయి కిమ్ తీసుకునే ఇలాంటి నిర్ణయాలు రోజురోజుకీ పెరుగుతూ పోవడంతో అక్కడి ప్రజలు నర్కమం అనుభవిస్తున్నారు ఇప్పుడు కిమ్ దృష్టి హాలీవుడ్ పై పడింది ఉత్తర కొరియా ప్రజలు హాలీవుడ్ సినిమాల ప్రభావంతో గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారనే భయంతో ఏకంగా వాటిని చూడవద్దనే నిషేధం విధించాడు హాలీవుడ్ మూవీస్ లేదా వేరే దేశాలకు చెందిన మూవీస్లను చూస్తూ ఎవరైనా దొరికితే ఆ పిల్లల తల్లిదండ్రులకు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించాడు అయితే ఫస్ట్ టైం దొరికితే అది వారి మొదటి తప్పుగా భావించి వారి పేరెంట్స్ని ఆరు పాటు కార్మికులు ఉండే శిబిరాల్లో ఉంచుతారు పిల్లల్ని కూడా వదలకుండా వారికి ఐదేళ్ల శిక్ష విధించి వారిని కూడా శిబిరాలకు పంపిస్తారు అక్కడి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఉత్తర కొరియా గొప్పతనం గురించి తెలియజేస్తూనే ఉండాలని అలా చేయని వారు వ్యతిరేకులుగా మారే ఉందని అక్కడి అధికారులు చెబుతుంటారు గతంలో ఉత్తర కొరియాకు పక్కనే ఉన్న దక్షిణ కొరియాకు చెందిన సినిమా క్యాసెట్లతో దొరికిన ఇద్దరు పిల్లలకు ఏకంగా అక్కడి గవర్నమెంట్ శిక్ష విధించింది ఆ దేశంలో ఎవరైనా బ్లూ బ్లూఫిల్మ్ చూస్తున్నారన్న సమాచారం అందితే వారిని కాల్చి చంపాలనే ఆదేశాలు కూడా ఉన్నాయి ఉత్తర కొరియా ప్రజలను చూస్తే చాలా బాధగా ఉంది ఎందుకంటే వారికి ఇష్టమైన సినిమాలు చూసే ఫ్రీడమ్ కూడా ఆ దేశంలో లేకుండా పోయింది పక్షులనేవి ఆహారం కోసం మరియు పిల్లల్ని కనడం వంటి పనుల కోసం అవి ఒకచోట నుండి మరొక చోటకు ప్రయాణిస్తాయి కొన్ని పక్షులైతే కండాలను దాటి నెలల తరబడి ఆహారం కోసం పేరే ప్రదేశాలకు వెళుతూ ఉంటాయి అలా వలస వెళ్లే సమయంలో పక్షులు ఏం చేస్తాయో తెలుసా పక్షులు వలస వెళ్లేటప్పుడు ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళవు ఇవి గుంపులు గుంపులుగా ఏర్పడి మాత్రమే ప్రయాణిస్తుంటాయి ఈ జర్నీ మధ్యలో ఆహారాన్ని వెతక్కుండా ఉండేందుకు వలస వెళ్లే సమయం కంటే ముందే అవి వాటికి అవసరమైన ఆహారాన్ని తీసుకుని రూపంలో నిల్వ చేసుకుంటాయి మధ్య మధ్యలో వీటికి ఆకలేసినప్పుడు లేదా దప్పిక అయినప్పుడు అవసరమైతే ఎక్కడైనా చెరువులు ఉండే ప్రాంతాల్లో అవి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అక్కడ ఏదైనా ఆహారం దొరికితే తీసుకుని మళ్ళీ వాటి జిర్నీని కొనసాగిస్తాయి తుమ్ములు ఎందుకు వస్తాయో తెలుసా నాసికా రంధ్రాల్లో కానీ శోకాల్లో కాని ఏదైనా అంతరాయం కలిగినప్పుడు లేదా ముక్కుల్లోని నాసికా కండరాలు ఎక్కువగా ద్రవాలను స్రవించినా మనకు తుమ్ములు రావడం జరుగుతుంది మన ముక్కుల్లో ఏర్పడిన అంతరాయాన్ని తొలగించేందుకు మన శరీరం తీసుకునే ఒక చర్యే ఈ తుమ్ము తుమ్మే ముందు ఊపిరితిత్తుల్లోని గాలి ముక్కుల ద్వారా బలంగా బయటకు వస్తుంది దీని ఫలితంగా ముక్కుల్లోని అనవసరమైన పదార్థాలు బయటికి వస్తాయి తుమ్మే ముందు గొంతు నోటిలోని కండరాలు మరియు శ్వాస అనేవి కొద్దిసేపు ఆగుతాయి అంతేకాదు తుమ్మేటప్పుడు మన కనరెప్పులు వాటంతటవే మూసుకుంటాయి చాలామంది తుమ్మును అశుభంగా అనర్ధంగా భావిస్తారు కానీ ఇది మన ముక్కుల్లో ఏర్పడిన అంతరాయాన్ని తొలగించేందుకు శరీరం చేసే ఒక సహజమైన ప్రక్రియ మాత్రమే ఈ రోజుల్లో ఇంజెక్షన్ తీసుకోవడం చాలా సాధారణమైంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు బలానికని నీరసంగా ఉందని నరాల బలానికని ఇలా రకరకాల పేర్లు చెప్పి మనం అనవసరంగా చిటికి మాటికి ఇంజెక్షన్లు తీసుకోకూడదు మందుల కంటే ఇంజెక్షన్లు త్వరగా మరియు బాగా పనిచేస్తాయనేది కేవలం ఒక అపోహ మాత్రమే చిన్న చిన్న వ్యాధులనేవి ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అవుతాయి రెండు వేల రెండు నాటి లెక్కల ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరం మన దేశంలో ఆరు వందల కోట్ల ఇంజెక్షన్లు చేస్తున్నారు వీటిలో కనీసం సిక్స్టీ త్రీ పర్సెంట్కు పైగా సురక్షితమైన పద్ధతులలో చేయడం లేదు మన దేశంలో ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంజెక్షన్లు గ్లాస్ సిరంజీలతోనే చేస్తున్నారు ఇలా ఇంజెక్షన్లు చేస్తున్న వారిలో ఫార్టీ పర్సెంట్ మందికి సూదులు సిరంజీల శుభ్రతా విషయంలో పాటించవలసిన కనీస జాగ్రత్తల గురించి కూడా వారికి అవగాహన ఉండటం లేదని ఒక సర్వేలో తేలింది క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవైలో ఒక కోటి మంది క్యాన్సర్ వల్ల మరణించారు అంటే చనిపోయిన ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ వల్లే మరణిస్తున్నారు ఈ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ను ఎక్కువగా తీసుకోవడమే అని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్కు చెందిన సైంటిస్టులు చెబుతున్నారు దీనికోసం వీరు లండన్లో రెండు లక్షల మందిని పరిశీలించినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్ కి సంబంధం ఉన్నట్లు గుర్తించారు ప్యాకింగ్ పదార్థాల్లో వాడే ప్రిజర్వేటివ్లు కలర్స్ ఫ్లేవర్స్ అన్నీ కలిసి క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయని వీరు గుర్తించారు అంతేకాకుండా వీటిల్లో మనం రోజూ తినేదానికంటే ఉప్పు చక్కెర కొవ్వులు ఎక్కువగా ఉంటున్నాయట దాంతోపాటు ప్యాకేజింగ్లోనే మైక్రోప్లాస్టిక్ పదార్థాలు కూడా క్యాన్సర్కు కారణమవుతున్నాయి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ల వల్ల రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తించారు అంతేకాదు అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడికించిన ఆహార పదార్థాల వల్ల అండాశయ ఎన్నోమెట్రియల్ క్యాన్సర్లు వస్తున్నాయని తేలింది మొత్తంగా ప్రాసెస్డ్ ఫుడ్ ని ఎక్కువగా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది కాబట్టి ఈసారి మార్కెట్లో ఏదైనా కొనే ముందో వాటి ముందు ఆకర్షణీయమైన చిత్రాలను చూసి కాకుండా ప్యాకెట్ వెనకాల అందులో ఏ ఏ పదార్థాలను వాడారో చూసి కొనడం ఉత్తమం